గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురేస్తామన్నారు మంత్రి జోగు రామన్న. ప్రతిపక్షాలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాయన్న ఆయన, వచ్చే 5 ఏళ్లలో గ్రేటర్ సిటీ పరిధిలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేయనున్నారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేయర్ పీఠం కైవసం చేసుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్ సవాల్కు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, షబీర్ అలీ సిద్ధమేనా, రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటికి ప్రచారంతో ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ప్రతిరోజు అక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది అన్నది మనం ప్రస్తుతం తెలుసుకుందాం. మనతో తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంత్రి గారు, మీరు చెప్పండి, మీరు ఇటు సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్గోపాల్పేట్ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ మీ పార్టీకి సంబంధించి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? రామ్గోపాల్పేట్ డివిజన్ విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ కూడా డిపాజిట్ రాదు, పూర్తిగా వన్ వే అయిపోయింది. ఇంకా 2-3 డేస్ లోపలనైతే ఆ పార్టీ అభ్యర్థులు కూడా కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే జనాలు వారిని ఎక్కడ పోయినా ఎదిరిస్తూ ఉన్నారు. మీకు అనేక సంవత్సరాల నుంచి మేయర్ పదవులు, ముఖ్యమంత్రి పదవులు అన్నప్ప చెప్పినాం. మీరు ముఖ్యమంత్రులుగా, మేయర్లుగా ఉన్నప్పుడు మీ పార్టీలు చేయనప్పుడు ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసిందో అవన్నీ కూడా ఆచరణకు సాధ్యం కాని హామీలే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అప్పుడు కూడా అన్నారు, అసలు మేము అన్ని అసాధారణం అనుకున్నటువంటి ఇలా సాధించినాం. ప్రజలు ఆనాడు 1,000 రూపాయలు ఇస్తారా, 24 గంటల కరెంట్ ఇస్తారా, 4 కిలోల బియ్యం 4 రూపాయలు చేయగలుగుతారా, ఇవన్నీ కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తామంటే ఇది ఎట్లు ఇస్తారని, అంటే ఏది ఇచ్చినా 100,000 ఎకరాలు ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామంటే సాధ్యం కాదన్నారు. అంటే ఇలా అన్నీ అసాధారణమని వాళ్ళు చెప్పిండ్రు. ఇలా అవి అన్నీ అసాధ్యమనే సుసాధ్యం చేసి చూపిస్తున్నాం. 2 బెడ్రూమ్ల ఇళ్ళ విషయంలో ఇలా ఐడిహెచ్ కాలనీలు కట్టి చూపించినాం కదా, మరి గవర్నర్ గారే కదా ప్రశంసించింది. నిజంగా నేను ఇట్లా ఉంటుంది అనుకోలేదు, నిజంగా 2 బెడ్రూమ్లు ఇది కట్టించగలుగుతారా, ఇంత చక్కటి ఇండ్లు ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఐఏఎస్ అధికారులకు కూడా లేవని చెప్పినటువంటి గవర్నర్ గారు అప్సెట్ చేసింది కదా. మేము మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో 100,000 మందికి ఇండ్లు కట్టిస్తాం 5 సంవత్సరాలు సార్ చెప్పిండు. ఇంకంతకంటే ఎక్కువ కట్టించడానికి కూడా ఎలిజిబుల్ ఉండి అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా కట్టిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి 100 స్థానాలు కనుక వచ్చినట్లయితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని అటు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ అంటున్నారు. మేము సంపూర్ణ విశ్వాసంతో చెప్తున్నాం, పూర్తి ధీమాగా ఈ మాట చెప్తున్నాం. ఒకవేళ రాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అన్నది వాళ్ళ క్వశ్చన్. దాని తర్వాత కేటీఆర్ గారు చెప్పారు జవాబు, ఓకే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో అయిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీతోటి మా మేయర్ని మేము గెలుచుకుంటాం. 100 సీట్లు వస్తాయా, 120 వస్తాయా, 102 వస్తాయా, 3 వస్తాయా ప్రశ్న కాదు. మేయర్ స్థానాన్ని దక్కించుకుంటాం, మేయర్ స్థానాన్ని దక్కించుకోకపోతే పక్క నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా చేస్తానని చెప్పిండు. దానికి దానం నాగేందర్ గారు, నేను రాజకీయ దానం నాగేందర్ ఏముండడానికి రాజకీయ సన్యాసం, నీకేమైనా ఉంటే కదా, నీకు ఏ పదవే దిక్కులేదు, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాని ఇంకోటి ఇంకా రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ గడ్డ మీద అడిగే పెట్టానంటే, నువ్వు తెలంగాణలో అయితే ఇప్పటికి ఇంకా సమైక్య పార్టీ సమైక్య భావం ఉన్నటువంటి నాయకుని చేతిలో పనిచేస్తున్నావు, మేము జిహెచ్ఎంసీ అగర్ మేయర్ పోస్ట్ రాకపోతే రాజీనామా చేస్తాను చెప్పాను. రాజకీయ దానికి కట్టుబడి లేమంటే 100 వస్తేనే చేస్తాడు, 100 వస్తుంది, 99 వస్తుంది, 1 వస్తుంది. మా మేయర్ స్థానం మేము దక్కించుకుంటున్నాం. మా మేయరు టీఆర్ఎస్ పార్టీ మేయరు, మేము మా కుర్చీలో మా మేయర్ గారు కూర్చుంటారు, దీనికి సవాల్ చేస్తున్నాం. ఫైనల్గా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించిన బలము బలహీనత ఏంటి? మాకు బలహీనతలు ఏమున్నాయి? మాకు ఇలా ఏదో గతంలో వాళ్ళు అంటారు, అప్పుడు గతంలో పోటీ వాస్తవం కూడా కదా. ఇప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బలం లేదనే, ఆ బలం ఉన్నదని ముఖ్యం కాదు. ఉద్యమాలు చేస్తున్న పార్టీ ఆ రోజు ఆలోచించి మేము ఇలా ఒక్కటి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాం. మాకు బలహీనతలు ఏముంటాయి? బలహీనతలు లేవు కాబట్టే మా ముఖ్యమంత్రి గారే మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికి కూడా ఇలా కొత్త రాష్ట్రంలో మీరు చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా
ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా పేద ప్రజలకు నిత్యం మీరు మరి వాళ్ళకు అవైలబుల్ ఉండాలని, వాళ్ళకు అందుబాటులో ఉండాలని చెప్పి మాకు రోజు చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి. అందుకొరకే మాకు బలహీనతలు అనేది ఎక్కడ కూడా 1% లేదు. విడతల వారీగా వచ్చే 5 ఏళ్లలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టి కట్టించి ఇస్తామని మంత్రి చెప్తున్నారు. అలానే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం, ప్రజలంతా కూడా కారు గుర్తుకు ఓటు వేస్తారన్న ధీమాని మంత్రి జోగురామన్న వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శాంతయ్యతో నేతాజీ కుడేర్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.